హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రానున్న 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలలో భారీగా కురవనున్నటువంటి వర్షాలు, హిందూ మహాసముద్రంలో ఏర్పడిన వాయుగుండం. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే రానున్న 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి హిందూ మహాసముద్రంలో ఏర్పడిన వాయుగుండం స్థిరంగా కొనసాగుతుంది. ఏప్రిల్ 20వ తారీఖు నాటికి ఇది తమిళనాడు వద్ద తీరాన్ని దాటే అవకాశాలు ఉన్నాయి. దీని ప్రభావంతో రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, కడప అలాగే అనంతపూర్ ఈ 4 జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. రేపు సాయంత్రం నుంచి ఈ జిల్లాలలో ఆకాశం మేఘావృతమై చిరుజల్లు మొదలవుతాయి. 3 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తాయి. ఈ వర్షాలు ఆ తర్వాత దక్షిణ తెలంగాణ అలాగే దక్షిణాంధ్ర జిల్లాలకు విస్తరిస్తాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాలోని తూర్పు మండలాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఇక దక్షిణ తెలంగాణ జిల్లాలు మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్, అర్బన్ ప్రాంతము, కాజీపేట, హైదరాబాద్ అలాగే ఖమ్మంలోని కొన్ని తూర్పు మండలాల్లో కూడా ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి ఈ వాయుగుండం ప్రభావం. ఇక మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి ఈ జిల్లాలలో ఈ రోజు, రేపు ఉష్ణోగ్రతలు పూర్తి స్థాయిలో పెరుగుతాయి. రేపు సాయంత్రం నుంచి పూర్తిగా ఉష్ణోగ్రతలు పడిపోయి ఆకాశం మేఘావృతమై చిరుజల్లు మొదలవుతాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తాయి. ఉత్తరాంధ్ర జిల్లాలోని అటవీ ప్రాంతాలలో మాత్రమే అక్కడక్కడ చిరుజల్లు కురిసే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన చోట్ల పొడి వాతావరణం ఉంటుంది. ఎప్పటికప్పుడు వెదర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.